హాయ్, దిస్ ఇస్ వెంకీస్ అకాడమీ. లాస్ట్ క్లాస్లో మనము రేషియస్లో ఉన్నప్పుడు, ఆ రేషియస్ని మనము ఈక్వేషన్స్లో ఉన్నప్పుడు ఎట్లా మనము ఇంటిజర్లకు మార్చుకొని డబుల్ డిస్ట్రిబ్యూషన్ చేసాము. ఈరోజు కూడా డిస్ట్రిబ్యూషన్ మోడలే, కాకపోతే ఆ రేషియో అనేది ఎలా ఉంచడానికి ఫ్రాక్షన్స్లో ఉంటుందన్నమాట. ఆ ఫ్రాక్షన్స్లో ఉన్నదాన్ని మనము దేనిలోకి మార్చుకోవాలంటే ఇంటిజర్లకు మార్చుకోవాలి, అంటే పూర్ణాంకంలోకి మార్చుకోవాలి. ఎప్పుడైనా సరే అమౌంట్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి పర్సన్స్ మధ్య, ఇద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు, ఎంతమంది అయినా కావచ్చు. నిష్పత్తి అనేది మనకి ఎప్పుడు కానీ పూర్ణాంకంలో ఉండాలి. ఒక భాగము, రెండు భాగాలు, మూడు భాగాలు, నాలుగు, ఐదు భాగాలు, అట్లా. అంటే ఫ్రాక్షన్స్లో కానీ ఈక్వేషన్స్లో, సమీకరణాల్లో కానీ ఈక్వేషన్ కానీ ఫ్రాక్షన్స్లో కానీ ఉండకూడదు. అంటే మనకి ప్రాబ్లం ఇచ్చే విధానం కూడా రకరకాలుగా ఇస్తూ ఉంటాడు. ఎలా ఇచ్చినా సరే అల్టిమేట్ ఏంటంటే మనం చివరిగా మనం దాన్ని రేషియోని, నిష్పత్తిని పూర్ణాంకములకు మార్చుకొని డబ్బుల్ని డిస్ట్రిబ్యూషన్ చేయడం అల్టిమేట్ అన్నమాట. లెట్ అస్ సీ. ఈరోజు మనకి కొన్ని ఫ్రాక్షన్స్లు ఇచ్చున్నా, ఈ ఫ్రాక్షన్స్ని మనము చూసి నిష్పత్తిలోకి మార్చుకొని, అంటే పూర్ణాంకంలో మార్చుకొని పార్ట్స్ని డివైడ్ చేసి డబ్బుల్ని డిస్ట్రిబ్యూషన్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం చూడండి. అమౌంట్ వచ్చి టోటల్ 5000 రూపీస్ ఉంది, 5000 రూపాయలు. ఈ 5000 రూపాయలని 2% ఏబీని కంట ఇద్దరికి మధ్య పంచండి అంటున్నాడు. డివైడ్ ఇచ్చిన రేషియో ఎలా ఉందంటే 1/2:1/3 నిష్పత్తిలో ఉంది. ఏకి వచ్చి భాగాలు ఏంటంటే 1/2, బీకి 1/3. సో 1/2:1/3 నిష్పత్తిలో ఉంది. అమౌంట్ వచ్చి మొత్తము 5000, 5000 రూపాయలు. దీనిలో ఈ 5000 రూపాయలు ఏ షేర్ ఎంత, బి షేర్ ఎంత? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ₹6500 అంటున్నాడు, అంటే మొత్తం అమౌంట్ 6500 రూపాయలు అన్నమాట. దీన్ని ముగ్గురికి పంచమంటున్నాడు, ఏబీసీలకి. మనకేమిచ్చాడు, నిష్పత్తి ఇచ్చాడు. ఆ నిష్పత్తి ఎలా ఇచ్చాడంటే భిన్న రూపంలో ఇచ్చినాడు అనమాట, అంటే ఫ్రాక్షన్స్ అనమాట. భిన్నంలో ఉన్నా సరే, సమీకరణంలో ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే, భిన్నంలో ఉన్నా కానీ లేదా ఫ్రాక్షన్స్లో నిష్పత్తిలో సమీకరణలో ఉన్నప్పుడు మనము డైరెక్ట్గా అమౌంట్ని డిస్ట్రిబ్యూషన్ చేయలేమని చెప్పాము. ఎందుకంటే చివరిలో మనకి నిష్పత్తి అనేది పూర్ణాంకంలో ఉండాలి అనేది అల్టిమేట్ అన్నమాట. ఈ ప్రాబ్లం ఎన్ని రకాలుగా ఏ ఫామ్స్లో ఉండొచ్చు, మనం చివరిలో మార్చుకోవాల్సింది ఏంది, ఈచ్ పర్సన్కి నిష్పత్తి, పార్ట్స్ కావాలి, నిష్పత్తి కావాలి. ఆ నిష్పత్తి అనేది ఎలా ఉండాలి, పూర్ణాంకంలో ఉండాలి. అది మన కంటెంట్ అన్నమాట. చూద్దాం. ఇప్పుడు 6500 రూపాయలు అమౌంట్ ఉందండి, 1/2:1/3:1/4 అంటున్నాడు. అయితే ఏ షేర్ ఎంత, బి షేర్ ఎంత, సి షేర్? ఫస్ట్ మన నిష్పత్తి కనుక్కొని తర్వాత ఏ షేర్ ఎంత అమౌంట్ డిస్ట్రిబ్యూషన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, 7500 రూపాయలు, 7500 రూపీస్ అమౌంట్ ఉందండి, నలుగురికి పంచాలంట ఏబిసిడికి. ఎలా ఇచ్చాడు, నిష్పత్తి ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు, భిన్నంలో ఇచ్చినాడు, 1:1/2:1/3:1/4. చివరిగా మన తెలుగు మార్చుకోవాలి, ఇండిజువల్గా మార్చుకొని పర్సన్స్ యొక్క అమౌంట్ని మనం డివైడ్ చేయాలి. చూద్దాం. ఇప్పుడు ఈ భిన్నాన్ని మనము దేనికి మార్చుకోవాలి, నిష్పత్తులకు మార్చుకోవాలి. రేషియో అంటేనే ఫ్రాక్షన్, అంటే భాగాలు. ఆ భాగాలు మళ్ళీ నిష్పత్తి, ఇది భిన్న రూపం ఉందనుకోండి, డబ్బుల్ని డిస్ట్రిబ్యూషన్ చేయలేము మనం. ఫస్ట్ మనము నిష్పత్తులకు మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి, ఇప్పుడు ఇక్కడ రెండు భిన్నాలు ఉన్నాయి కాబట్టి మనము ఈజీగా కనుక్కోవచ్చు. ఎట్లా, 1/2:1/3. దీన్ని మనము సింపుల్గా క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. అడ్డగుణకారం అంటారు క్రాస్ మల్టిప్లికేషన్. ఎట్లా, ఈ 3 పైకి వస్తుంది, 3 1/3, అది ఏదో వస్తుంది, ఏది అవుతుంది అనమాట. 2 1/2, అది బీది అవుతుంది. సింపుల్గా మనము 3 1/3 అంటే ఏది, క్రాస్ మల్టిప్లికేషన్, అడ్డగుణకారం అండి, అడ్డగుణకారం. 3 1/3, 2 1/2. సో ఈజీగా ఉంది. ఎప్పుడు, రెండు ఫ్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి. ఇక్కడ చూడండి, 1, 2, 3 ఉన్నాయి. మరి 3 ఉన్నప్పుడు మనకి తెలిసి మనకి అడ్డగుణకారం మనం చేయలేము. అందుకే ఏంటంటే ఏదైనా ఒక మెథడ్ మనం నేర్చుకున్నప్పుడు అది అన్నిటికీ అప్లికేబుల్గా ఉండాలి. 2 ఉన్నాయనేసి క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఈజీగా చెప్పాడము, 3 ఉన్నప్పుడు ఎలా అనేసి చెప్పకూడదు. ఏదైనా ఒక మెథడ్ తీసుకున్నప్పుడు అది అన్నిటికీ అప్లికేబుల్ కావాలి. అందుకే ఏం చేస్తామంటే ఎప్పుడు కానీ మనము ఎల్సిఎం మెథడ్ అప్లై చేస్తాం. ఎల్సిఎం మెథడ్. చాలామందికి ఎల్సిఎం అంటే కాస్త భయంగా ఉంటుంది. ఎల్సిఎం అనేది మళ్ళీ పొట్టి భాగాహారం వేసి కనుక్కోవాలి అనే ఒక థింక్ చేస్తూ ఉంటారు. అలా అవసరం లేదండి. ఎల్సిఎం అనుకోవడం చాలా ఈజీ. ఎలా అంటే ఇక్కడ చూడండి,
హారం 2 3 ఉంది, లవం కాదండి, లవం కాదు, హారం. హారంలో అది 2 నంబర్ల నుంచి, 3 నంబర్ల నుంచి, 4 నంబర్ల నుంచి, హారంలో పెద్ద నంబర్ ఏదైతే ఉందో దాన్ని మనము ఆ నంబర్ని చూసి ఎల్సిఎంని మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. పెద్ద కష్టం ఏం కాదు. ఇక్కడ ఇప్పుడు ఈ 2 నంబర్లో పెద్ద నెంబర్ ఏంటంటే 3 కదా, కాబట్టి ఆ 3ని మనము 3 3 1 3 3 2 6 అలా అనుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా ఎల్సిఎం ఫామ్ అయిపోతుంది. ఏ పెద్ద నెంబర్ ఉందో ఆ పెద్ద నెంబర్ని మనము టేబుల్ ఫామ్ చేసుకోవాలి. ఎట్లా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద నెంబర్ 3 అండి, 3 1 3 అనుకున్నాం అనుకోండి ఎల్సిఎం, అప్పుడు 2తో పోదు కాబట్టి, ఓహో 2తో పోదు కాబట్టి మళ్ళీ ఏం చేస్తాము, 3 2 6 3 3 9 అట్లా అనుకుంటూ వస్తాం. అదే అలా ఎంత దూరం వరకు అనుకోవాలంటే ఒక సర్టెన్ లిమిట్స్ ఉంటుందండి. కాబట్టి చూడు, ఇప్పుడు 3 2 తీసుకుంటాం, 6 6 అనేది ఎల్సిఎం అనుకుంటాం. 6 ఎల్సిఎం అనుకున్నప్పుడు ఆ 6 2తో ఎన్నిసార్లు పోతుంది, 3 సార్లు పోతుంది, 3తో పోతుంది కాబట్టి ఎల్సిఎం 6. ఎల్సిఎం అంటేనే చాలామంది ఇక్కడ ఇలా వేసి 6 చేస్తూ ఉంటారు. అలా చేయకూడదండి, ఎందుకంటే ఎప్పుడు అలా వేస్తామంటే ఈ 1/2 1/3కి మధ్యలో ఆపరేషన్స్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, ప్లస్ మైనస్ అలా ఉన్నప్పుడు మనము అలా ఎల్సిఎం వేసుకుంటాం. ఇక్కడ మనకు ఉండేది నిష్పత్తి కాబట్టి, నిష్పత్తి క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి మనము ఆ 6ని అనుకుంటాం తప్ప అక్కడ మ్యాథమెటికల్గా ఎక్కడ మనము కింద డినామినేటర్లో వేసుకోం, ఎందుకంటే మధ్యలో ఉండే చుక్కలు అనమాట. అంటే నిష్పత్తి, నిష్పత్తి ఉన్నప్పుడు అలా బాగా మనము డివైడ్ చేసే 6 అనేది వెయ్యం, ఎల్సిఎం వ్యాల్యూ వెయ్యం, ఎందుకంటే నిష్పత్తి కాబట్టి, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ లేవు కాబట్టి. సరే, ఇప్పుడు ఎల్సిఎం అంతా మనకి 6 కదా, ఆ 6 2తో ఎన్నిసార్లు పోతుందంటే 3 సార్లు పోతుంది. 6 అనేది 2తో ఎన్నిసార్లు డివైడ్ అవుతుందంటే 3 సార్లు డివైడ్ అవుతుంది. కాబట్టి 3 × 1 ఎంత, 3. సో కాబట్టి ఏ వాల్యూ, 3 భాగాలు అనమాట. అలాగే ఎల్సిఎం 6 కదా మనకి, ఆ 6 3తో ఎన్నిసార్లు పోతుంది, 3 2 పోతుంది కాబట్టి 2 × 1 ఎంత, 2. సో కాబట్టి మనకి ఇప్పుడు a:b రేషియో వచ్చేస్తుంది, అంటే పూర్ణాంకంలోకి మార్చుకున్నాం. మొత్తం ఇప్పుడు ఏకి 3 భాగాలు, బికి 2 భాగాలు, మొత్తం ఎన్ని భాగాలు అంటే 5 5 భాగాలు అనమాట. ఈ టోటల్ పార్ట్స్ దేనికి సమానం, వాడు ఇచ్చిన టోటల్ అమౌంట్ సమానం. టోటల్ అమౌంట్ మనకి ఎంత ఇచ్చాడు ఇక్కడ, 5000 రూపాయలు అని చెప్పాడు. కాబట్టి 3 2 5, సో 5 భాగాలు ఈక్వల్ టు 5000 అనమాట. 5 1s 5 1s అంటే ఒక పార్ట్ ఎంత మనకి, 1000 వచ్చింది, ఒక పార్ట్ 1000 కాబట్టి ఒక పార్ట్ వాల్యూ కనుక్కుంటే ఇక్కడ ఎంతమంది పర్సన్స్ ఉన్నారో వాళ్ళ మధ్య మనము ఆ పార్ట్స్ని బేస్ చేసి డబ్బులు డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. సో ఒక పార్ట్ 1000 అని చెప్పాడు కాబట్టి ఏకి ఇక్కడ మనకి 3 భాగాలు ఉన్నాయి కాబట్టి ఏ షేర్ ఎంత అంటే 3000 వస్తుంది. అలాగే బి షేర్ ఎంత అంటే 2 భాగాలు కాబట్టి 2000 వస్తుంది అనమాట. సరే, ఇద్దరు ఉన్నా కాబట్టి పర్లేదు. నెక్స్ట్ మోడల్ చూడ ఎట్లుందో, 6500 రూపాయలు అమౌంట్ ఉందండి, ముగ్గురికి మంచి అంటున్నాడు ఏబీసీలకి. ఎలా ఉంది, ఏ షేర్ ఎంత, 1/2 భిన్న రూపంలో ఉంది. బిది ఎంత, 1/3, సిది ఎంత, 1/4. సో భిన్న రూపంలో ఉంది. భిన్న రూపంలో ఉంటే మనం డబ్బులు డిస్ట్రిబ్యూషన్ చేయలేము కాబట్టి మనం దేని మార్చుకోవాలి, పూర్ణాంకంలోకి మార్చుకోవాలి. అప్పుడు మనం డిస్ట్రిబ్యూషన్ రేషియో ఫామ్ అవుతుంది, ఆ రేషియోని బేస్ చేసి మనం మార్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 2 హారాలు తీసుకోవాలి. లవంతో మనకు సంబంధం లేదండి, హారం అంటే ఇక్కడ ఏదైతే హారాలు ఉన్నాయో 2 3 4, ఆ హారంలో ఎల్సిఎం తీసుకోవాలి. హారాలకి పెద్ద నెంబర్ ఏంటండి మనకి, అక్కడ ఉండే పెద్ద నెంబర్ వచ్చి 4. కాబట్టి 4 నుంచి 4ని మనం బేస్ చేసామంటే మనకి ఎల్సిఎం ఈజీగా ఫామ్ అవుతుంది. ఎట్లా 4ని బేస్ చేయడమంటే 4 1 4 4 2 8 4 3 అట్లా అనుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా ఎల్సిఎం ఫామ్ అవుతుంది. చూద్దాం, 4 1 4 నేను ఎల్సిఎం అనుకుంటాం, 4 ఎల్సిఎం అని అనుకున్నప్పుడు 4తో పోతుంది, 2తో పోతుంది, 3తో పోదు కదా, అందుకని 4 ఎల్సిఎం కాదు. నెక్స్ట్ 4 2 8 8 అనుకున్నాం అనుకోండి ఎల్సిఎం, 4తో పోతుంది, 2తో పోతుంది, 3తో పోదు కదా, కాబట్టి 4 3 12 అనుకుంటాం ఎల్సిఎం. అప్పుడు ఏమొస్తుంది, ఏది పెద్ద నెంబర్ ఉందో దాన్నే తీసుకోవాలండి, చిన్న నెంబర్ని తీసుకోకూడదు. కాబట్టి 4 పెద్ద నెంబర్ కాబట్టి 4 3 12 అనుకుంటున్నా. 12 అనుకున్నప్పుడు 2తో పోతుంది, 2 6లు, 3తో పోతుంది, 3 4లు, 4తో పోతుంది. కాబట్టి ఎల్సిఎం ఎంత అంటే 12. ఎల్సిఎం అంటేనే నేను బిఏ గీత కొట్టేట్ వాళ్ళని వేయడం అలాంటివి ఉండకూడదు, ఎందుకంటే ఇది మధ్యలో ఉండేది మనకి ఏంది, నిష్పత్తి కాబట్టి. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ లేదు ఇక్కడ, కాబట్టి ఎల్సిఎం 12 అండి, 12 12. 2తో ఎన్నిసార్లు పోతుంది, 6 టైమ్స్ పోతుంది, 6 1 ఎంత, 6. అలాగే ఎల్సిఎం 12 కాబట్టి ఆ 12 3తో ఎన్నిసార్లు పోతుంది, 4 సార్లు పోతుంది, కాబట్టి 4 1 ఎంత, 4. అలాగే 12 4తో ఎన్నిసార్లు పోతుందంటే 3 సార్లు పోతుంది, 3 1 3. సో ఇప్పుడు మనకి ఇక్కడ మనకి రేషియో ఫామ్ అయిపోయింది. ఎంత ఫామ్ అయింది అంటే భిన్న రూపంలో ఉన్న ఈ ఫ్రాక్షన్ని మనము ఇంటీజర్లో పూర్ణాంకంలోకి మార్చుకున్నాం. అంటే ఏకి 6 పార్ట్స్, బికి 4 భాగాలు, సికి 3 భాగాలు. కాబట్టి మనకి డబ్బులు డిస్ట్రిబ్యూషన్ చేసేవచ్చు. ఎలా, మొత్తం పార్ట్స్ ఎన్ని,
ఇక్కడ ఇచ్చిన అమౌంట్ మొత్తం అమౌంట్ కాబట్టి మొత్తం పార్ట్స్ సమానం చేసుకోవాలి. 6, 4, 10, 13, 13 అంటే 13 భాగాలండి. సో టోటల్ పార్ట్స్ 13 పార్ట్స్ అన్నమాట. 13 భాగాలు వచ్చి 6,500, 13 13 ఒకట్లు, 13 ఐదులు. సో ఒక భాగం ఎంత మనకి, ఒక షేరు 500, ఒక పార్ట్ అనొచ్చు ఒక షేర్ అని చెప్పొచ్చు. ఒక పార్ట్ 500 కాబట్టి ఏకంగా రావాలి 6 పార్ట్స్, 5, 6 ఎంత, 5 6 30 అంటే 3,000. ఏ షేర్ వచ్చి 3,000 అనమాట. అలాగే బీకి 4 భాగాలు రావాలి. ఒక భాగం ఎంత మనకి, 500, 500 × 4 అంటే 5, 4, 20 2,000 అనమాట బీ షేర్. అలాగే సి వాల్యూ 3 భాగాలు, సి నీడు 3 పార్ట్స్ అనమాట. ఒక భాగం మనకి 500 కాబట్టి 3 భాగాలు ఏమొస్తుందంటే 1,500 వస్తుంది అనమాట. నెక్స్ట్ అలాగే అమౌంట్ వచ్చి మనకి ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 7,500 రూపీస్ అమౌంట్ ఉంది. ఇది 4 మెంబర్స్ పంచాలి. ఎట్లా ఉంది నిష్పత్తి, 1:2, 1:3, 1:4. ఇక్కడ మనకి ఫ్రాక్షన్స్లో ఉన్నాయి కదా, అల్టిమేట్ ఏంది, ఇంటీజర్లకు మార్చుకొని పూర్ణాంకంలో మార్చుకొని చేయాలి. ఇక్కడ చూడండి, బి షేరు, సి షేరు, డి షేరు భిన్న రూపంలో ఉంది. ఏ షేరు హోల్ నెంబర్ రూపంలో ఉంది. హోల్ నెంబర్ అంటే భిన్నం లేకుండా ఉంది. కాబట్టి ఏం చేస్తాం, 1/1 వేసుకుంటాం. తప్పేం లేదండి, 1/1 అంటే 1 కదా, వాల్యూ మారదు. సో అన్ని ఫ్రాక్షన్స్లో ఉన్నాయి కాబట్టి అలా ఊరికే వేసుకున్నాం. వేసుకోపోయినా కూడా ఏం ప్రాబ్లమే లేదు. ఇప్పుడు చూడండి మనకి, ఇప్పుడు మనం ఈ ఫ్రాక్షన్స్కి ఏం కనుక్కోవాలి, ఎల్సిఎం కనుక్కోవాలి. ఎల్సిఎం మెథడ్ అంటే ఎప్పుడైనా సరే ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు మనము ఎల్సిఎం మెథడ్ కనుక్కొని ఎల్సిఎం యూస్ చేసి ఇంటీజర్లకు మార్చుకొని చేస్తాం. అది పద్ధతి. ఇక్కడ మనకి 1, 2, 3, 4 ఉంది. ఇన్ని ఈ హారంలో మనకి బిగ్గర్ నెంబర్ ఏంది, పెద్ద నెంబర్ ఏంటంటే 1, 2, 3, 4 పెద్ద నెంబర్ 4. ఒకవేళ 6 ఉంది అక్కడ పెద్ద నెంబరు, 6 తీసుకుంటాం. అట్లా ఆ 6 టేబుల్ అనమాట. 6 1, 6 2, 6 12, 6 3 18 అట్లా ఎల్సిఎం ఫామ్. ఇప్పుడు మనకి పెద్ద నెంబర్ 4 కాబట్టి 4 టేబుల్ అనమాట, 4 ఏకం, 4, 1, 4, 4, 8, 8, 8, 8 అట్లా అనుకుంటుంటే ఎల్సిఎం ఫామ్ అయిపోతుంది. పెద్ద కష్టమేం కాదు. సో చూద్దాం, ఫస్ట్ 4, 1, 4 అనుకుంటాం ఎల్సిఎం. 4తో పోతుంది, 2తో పోతుంది, 3తో పోదు కదా. కాబట్టి 4, 2, 8 అనుకుంటాం. 8 అనుకుంటే 4తో పోతుంది, 2తో పోతుంది, 3తో పోదు. సో 4 3 12 చూద్దాం. 12 అనుకుంటే 4తో, నేను మీరు అనుకోవచ్చు ఇక్కడ సార్ మీరు చిన్న చిన్న నెంబర్లు వేశారు కాబట్టి అలా చెప్పేస్తున్నారు. మీరు పెద్ద నెంబర్లు వచ్చినప్పుడు ఎంత అంటే, పెద్ద నెంబర్లు వచ్చినప్పుడు దానికి టెక్నిక్స్ ఉన్నాయి. నేను పెద్ద నెంబర్లు వచ్చినప్పుడు ఎట్లా ఎల్సిఎం విధానం కూడా చెప్తాను. పెద్ద కష్టమేం కాదు అది. నా సందర్భానుసారం చూడండి, ఇక్కడ ఇప్పుడు 4 3 12 ఎల్సిఎం అనుకుంటాం. ఎల్సిఎం అంటే మనం డివైడెడ్ బై చేసి కింద 12 వేస్తున్నాం లేదు కదా, చెప్పాను మీకు ఆల్రెడీ. ఎందుకంటే మధ్యలో మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ప్లస్లు మైనస్లు ఏం లేదు కాబట్టి చుక్కలు ఉన్నాయి. నిష్పత్తి అంటే చుక్కలు క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 12 అనుకుంటాం మైండ్లో అనుకోవాలి. ఈ 12 ఒకరితో ఎన్నిసార్లు పోతుందంటే, 12 ఒకరితో ఎన్నిసార్లు డివైడ్ అవుతుందంటే 12 సార్లు పోతుంది. కాబట్టి 12 1 12 × 1 ఎంత, 12. సో మనం ఏ పార్ట్లు కనుక్కున్నాం 12. అలాగే 12 2తో ఎన్నిసార్లు పోతుందంటే, మనం ఎల్సిఎం 12 కాబట్టి ఆ 12 ఈ కింద 2తో ఎన్నిసార్లు పోతుంది, 6 సార్లు, 2 6 12 కాబట్టి 6 టైమ్స్ అనమాట. ఆ 6 × 2 ఆ వచ్చిన 6ని కోఎఫిషియంట్ని మనం న్యూమరేటర్తో మల్టిప్లై చేసుకోవాలి. 6 × 1 ఎంత, 6. అలా అలాగే 12 ఎల్సిఎం మనకి 3తో ఎన్నిసార్లు పోతుంది, 4 సార్లు పోతుంది. కాబట్టి 4 × పైన న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలండి లవంతో. కాబట్టి 4 1 4 అన్నీ 1లో ఉన్నాయి కాబట్టి వాల్యూస్ మారదనుకోండి, అది అదే విషయం. అలాగే ఎల్సిఎం 12 మనకి ఆ 12 4తో ఎన్నిసార్లు పోతుందంటే 3 సార్లు పోతుంది, 3 1 3. సో ఇప్పుడు మనకి నిష్పత్తి వచ్చేస్తుంది. నిష్పత్తి అంటే ఇంకా ఫైనల్ అనమాట స్టేజ్. ఎప్పుడైతే మనకి పూర్ణాంకాలకు మార్చుకున్నామో ఇంకా డబ్బులు మనం డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు. ఏకి 12 భాగాలు, బీకి 6 భాగాలు, సికి 4 భాగాలు, డికి 3 భాగాలు, మొత్తం మనం టోటల్ యాడ్ చేస్తాం. ప్రతిసారి టోటల్గా యాడ్ చేయాలని రూల్ ఏం లేదు, ప్రాబ్లమ్ని బట్టి అండి, ప్రాబ్లం మోడల్ని బట్టి. ఇక్కడ మనకి ఏమిచ్చాడు, అమౌంట్ వచ్చి టోటల్ ఇచ్చాడు కాబట్టి మనం టోటల్ పార్ట్స్ కూడా మనం టోటల్ చేసుకోవాలి. లేదు ఒకసారి ఏ షేర్ మాత్రమే ఇచ్చాడు, అప్పుడు ఆ ఉండే వాల్యూ ఏ 12 భాగాలకు సమానం అవుతుంది. ఒకవేళ ఒకసారి ఏమంటాడు, ఈ 7,500 ఏ ప్లస్ బి యొక్క మా ఏకి బీకి వచ్చిన అమౌంట్ మాత్రమే అంటాడు. అప్పుడు ఏ ప్లస్ బి ఎంత, 12 + 6 = 18, 18 భాగాలకు ఈక్వల్ చేసుకుంటాం. లేదు ఏకి బీకి మధ్య వ్యత్యాసము అంటాడు, వ్యత్యాసము 7,500 అంటాడు. అప్పుడు మనము 12 కి 6 డిఫరెన్స్ ఎంత, 6 పార్ట్స్ తీసుకుంటాం. కాబట్టి ప్రతిసారి మనకి టోటల్ అమౌంట్ని ఇవ్వాలని రూల్ ఏం లేదు, రకరకాలుగా ఇస్తూ ఉంటాడు. మనం డిఫరెంట్ మోడల్స్ వేస్తాం, ఐడియా వస్తూ ఉంటుంది. లెట్ అస్ సీ. ఇప్పుడు మనకి ఏమిచ్చాడు, మొత్తం అమౌంట్ అని చెప్పాడు కాబట్టి మనం పార్ట్స్ మొత్తాన్ని యాడ్ చేస్తాం. 12 ఒక 6 18 18 ఒక 4 22 22 ఒక 3 25. సో మొత్తం భాగాలన్నీ 25 భాగాలు.
సో మొత్తం భాగాలు 25, మొత్తం అమౌంట్ 7,500. 25 ఒకట్లు, 25 మూళ్ళు కదా. ఒక పార్ట్ ఎంత మనకి? 300 వచ్చింది, 300 రూపాయలు ఒక పార్ట్. బట్ ఏ కావాలి? 300 × 12 అని కాదు, 312 మూళ్ళ 36. 36 అంటే 3600. అలాగే ఒక పార్ట్ 300 కాబట్టి 6 భాగాలు కావాలి. బి వాల్యూ 3×6 = 18 సింపుల్గా. 300 × 6 అలా వేసుకోగలడు. న్యూమరికల్స్ తీసుకోవాలి, 002 కామన్గా వచ్చేస్తుంది కాబట్టి 3×6 = 18, సో 1800. అలాగే 3×4 సికి 4 భాగాలు కావాలి, ఒక భాగం మనకి 300 వచ్చింది, 3×4 ఎంత? 12, సో సి వాల్యూ 1200. అలాగే ఒక భాగం 300 కాబట్టి డి వాల్యూ కావాలి, 3×3 = 9 అంటే డి వాల్యూ ఎంత? 900. ఇప్పుడు మనం నేర్చుకున్న ఈ మోడల్ ఏంది? భిన్న రూపంలో ఉన్నాయి, ప్రాబ్లం అంతా భిన్న రూపంలో ఉన్నాయి. పర్సన్స్ మధ్య నిష్పత్తులు భిన్నాన్ని మనము పూర్ణాంకంలోకి మార్చుకొని డబ్బులు డిస్ట్రిబ్యూషన్ చేసి డివైడ్ చేస్తున్నామన్నమాట. ఇది పద్ధతి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ రిమెంబర్ టు గివ్ దిస్ వీడియో అ బిగ్ థమ్స్ అప్ అండ్ సబ్స్క్రైబ్ డౌన్ బిలో టు అవర్ ఛానల్. ల్యాండ్ టు యువర్ డ్రీమ్ జాబ్ త్రూ వెంకీస్ అకాడమీ.